తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు గిరిజనులకు కూడా అందుబాటులో ఉండాలన్న టీటీడీ సంకల్పంతో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం వద్ద ఐ పోలవరంలో 7 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరై అత్యంత వైభవోపేతంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆలయాన్ని ప్రారంభించారు. తిరుపతిలో ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి పూజలు అందుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతాయన్నారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. కార్యక్రమం సందర్భంగా నూతన ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఆలయం దగ్గరే ఇంకా కొంత స్థలం గవర్నమెంట్ నుంచి తీసుకొని ఈ ప్రాంతంలో ఉండే గిరిజన సోదరులకి సోదరీమణులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనాలు చేసుకోవటమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు వివాహ శుభకార్యాలకి ఇతర అవసరాలకి ఇబ్బంది లేకుండా సుమారుగా ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చి కళ్యాణ మండపం కూడా నిర్మాణం త్వరలోనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని గిరిజన ప్రాంతాలు బలహీన వర్గాలు మత్స్యకారులు హరిజన వాడలు అందుబాటులో స్వామిని తీసుకుంటాం. వాళ్ళు వయప్రసాలకు వచ్చి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం తీసుకోవడానికి వెనుకాడతారు కాబట్టి వాళ్ళ చెంత స్వామివారిని తీసుకొని పోవాలి. తత్ప్రదంగా దేశంలో ఎక్కడా లేదు హిందూ ధర్మ ప్రకారంలో భాగంగా తిరుమల ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు ఈరోజు ఇక్కడ ఆలయం. అదేవిధంగా పోయిన నెలలో మన్యం జిల్లా సీతంపేటలో కూడా అది ఒక గిరిజన ప్రాంతం, అక్కడ కూడా సుమారు 10 కోట్ల రూపాయలు ఆలయం నిర్మాణం చేయటమే కాక ఆలయంలో కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేసి అక్కడికి భక్తులకు అందుబాటులో తేవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా కళ్యాణ మండపం నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా భక్తులకు ఉపయోగపడే విధంగా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ గిరిజన ప్రాంతాల్లో నిర్మాణం చేసిన ఈ గుళ్ళ ఒక నిర్మించే కళ్యాణ మండపాల్లో కూడా గుళ్ళో అయితే ఏ విధంగా సర్వదర్శనం ఉచితంగానే స్వామివారిని దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరణ చుట్టూ అదేవిధంగా ఇక్కడ నిర్మించే కళ్యాణ మండపాల్లో కూడా ఎటువంటి రుసుము ఛార్జెస్ లేకుండా ఉచితంగానే కళ్యాణాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా సార్ స్వామివారి ప్రసాదం ఈ టెంపుల్ అందుబాటులో ఉంటుందండి.